సిద్దిపేట జిల్లా నందమూరు మండలం అప్పలయ చెరువు గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశానుసారం గ్రామ సర్పంచ్ మల్లవ గారి ఆధ్వర్యంలో మహిళా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పెడితే వాళ్ళు అక్కడికి మొగోళ్ళే పోతారు, మనం ఆడోళ్ళం పోం. ఆడోళ్ళం పోయినా కానీ ఎందుకు పోవే, నేను మాట్లాడతాను మాట్లాడకీడా అని మొగోళ్ళు ఆడోళ్ళు మాట్లాడితే ఏందో నామూస్ అన్నట్టు ఎలగొడతారు. వాళ్ళు ఎలగొడతారు, మీరు మనం ఇళ్ళకి వచ్చేస్తాం. అందుకే మనం ఏ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయా లేదా అనే విషయం పూర్తిగా మీకే తెలుస్తుంది. దాంతోపాటుగా మన గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంటే విజయవంతం. దేనికి పెట్టినంటే మన హరీష్ రావు సార్ గారే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా మహిళా గ్రామ సభలు జరుగుతలేవు. మన నియోజకవర్గంలో మన హరీష్ రావు సార్ గారు దీనిపైన గుర్తించి ఎక్కడెక్కడైతే అభివృద్ధి చెందిన గ్రామాలు ఉన్నాయో ఆ అభివృద్ధి చెందిన గ్రామాలలో ఏం జరిగితే ఏ కార్యక్రమాలు చేస్తే ఆదర్శ గ్రామాలు అవుతున్నాయి అనేది అధ్యయనం చేసి మనకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మాకు మొదటగా అక్కడ క్లాస్ పెట్టిన మా అందరికీ, ఇదే శ్రీకాంత్ అన్నకు ఉమాకకు మాకు అందరు క్లాసులు పెట్టిన అక్కడ ఏం చేస్తే మీరు అంత సర్పంచ్ కూడా టెక్నికల్గా ఎట్లుంటుందో మన ఏపీఓ గారు మొత్తం ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు ఏదైతే రెండు మూడు ఊరు తీసుకున్నాం కదా మనం, ఆ రెండు మూడు ఊర్లలో మీరు తయారు చేస్తే ఏంటంటే పెద్ద ఊర్లు కూడా తయారు చేసుకుంటారు. ఇప్పుడు చిన్న ఊరు మీరు ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంటల్ తీసుకున్నారు, ఇది చెప్పి దండం తీసుకున్నారు, మనం చెప్పినాక చెప్పి దండల ఇదేంటంటే దాన్ని ఆ మెయిన్ హోలు ఆ పైప్ కరెక్ట్ సిస్టమ్ ఉందా లేదా, అది లోపల గోళ్యంలకు అది ఉందా లేదా, మళ్ళీ లోపల కంకర కరెక్ట్ పోసిరా లేదా చూసి నీరు ఇంకో ఇంకే విధంగా భూమి మీద ఒక పదన ఏం కనబడదు ఎక్కడ కానీ. అట్నే కమ్యూనిటీ సోక్పిట్స్ కూడా ఇక్కడ ఏమవసరం ఉన్నాయో డెడ్ ఎండ్లకు కానీ ఈ మన ఏది హ్యాండ్ పంప్ సర్పంచ్ పెడితే వాళ్ళు అక్కడికి మొగోళ్ళే పోతారు, మనం ఆడోళ్ళం పోం. ఆడోళ్ళం పోయినా కానీ ఎందుకు పోవే, నేను మాట్లాడతాను మాట్లాడకీడా అని మొగోళ్ళు ఆడోళ్ళు మాట్లాడితే ఏందో నామూస్ అన్నట్టు ఎలగొడతారు. వాళ్ళు ఎలగొడతారు, మీరు మనం ఇళ్ళకి వచ్చేస్తాం. అందుకే మనం ఏ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయా లేదా అనే విషయం పూర్తిగా మీకే తెలుస్తుంది. దాంతోపాటుగా మన గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంటే విజయవంతం. దేనికి పెట్టినంటే మన హరీష్ రావు సార్ గారే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా మహిళా గ్రామ సభలు జరుగుతలేవు. మన నియోజకవర్గంలో మన హరీష్ రావు సార్ గారు దీనిపైన గుర్తించి ఎక్కడెక్కడైతే అభివృద్ధి చెందిన గ్రామాలు ఉన్నాయో ఆ అభివృద్ధి చెందిన గ్రామాలలో ఏం జరిగితే ఏ కార్యక్రమాలు చేస్తే ఆదర్శ గ్రామాలు అవుతున్నాయి అనేది అధ్యయనం చేసి మనకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మాకు మొదటగా అక్కడ క్లాస్ పెట్టిన మా అందరికీ, ఇదే శ్రీకాంత్ అన్నకు ఉమాకకు మాకు అందరు క్లాసులు పెట్టిన అక్కడ ఏం చేస్తే మీరు అంత సర్పంచ్ కూడా టెక్నికల్గా ఎట్లుంటుందో మన ఏపీఓ గారు మొత్తం ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు ఏదైతే రెండు మూడు ఊరు తీసుకున్నాం కదా మనం, ఆ రెండు మూడు ఊర్లలో మీరు తయారు చేస్తే ఏంటంటే పెద్ద ఊర్లు కూడా తయారు చేసుకుంటారు. ఇప్పుడు చిన్న ఊరు మీరు ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంటల్ తీసుకున్నారు, ఇది చెప్పి దండం తీసుకున్నారు, మనం చెప్పినాక చెప్పి దండల ఇదేంటంటే దాన్ని ఆ మెయిన్ హోలు ఆ పైప్ కరెక్ట్ సిస్టమ్ ఉందా లేదా, అది లోపల గోళ్యంలకు అది ఉందా లేదా, మళ్ళీ లోపల కంకర కరెక్ట్ పోసిరా లేదా చూసి నీరు ఇంకో ఇంకే విధంగా భూమి మీద ఒక పదన ఏం కనబడదు ఎక్కడ కానీ. అట్నే కమ్యూనిటీ సోక్పిట్స్ కూడా ఇక్కడ ఏమవసరం ఉన్నాయో డెడ్ ఎండ్లకు కానీ ఈ మన ఏది హ్యాండ్ పంప్ ముఖ్యంగా మహిళలకే, ఎందుకంటే పరిశుభ్రత ఉండాలని ముఖ్యంగా పెట్టుకున్నాం. అలాగని మన ఊరు చాలా అభివృద్ధి చెందాలని చెట్లతోటి పండ్లతోటి పూలతోటి ఎంత అలంకరించినట్టు గుడిలో దేవుని ఎట్లా అలంకరిస్తామో మా ఊరు అట్లా అలంకరించాలని మా కోరిక. మేము ఎట్లా ఎత్తున్నామో ఇంట్లో గుళ్ళు ఎట్లా ఎత్తున్నామో మా ఊరు కూడా అట్లా అభివృద్ధి చెందాలని మా కోరిక. అట్లా అని మా గ్రామ సభలు అందరిని పిలిచి ఈరోజు గ్రామసభ పెట్టుకోవడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ అన్న ఆదేశం మేరకు ఈరోజు అప్పలయ చెరువులో మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు మహిళల్ది ఏ సమస్యలన్నా మెయిన్ గ్రామసభ పెడితే చర్చకు రావన్న ఉద్దేశంతో మన మంత్రివర్యులు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆదేశం తప్పకుండా ఈరోజు అప్పలయ చెరువులో గ్రామసభ పెట్టి మహిళలకు ఏం సమస్యలున్నాయి, వాటర్ రాకున్నా ఏదైనా సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు మన ఇక్కడికి వచ్చి మండల్ లీడర్స్ జాబ శ్రీకాంత్ అయినా మన జడిపి
జడ్పీ వర్యులైన వాళ్ళందరూ వచ్చి మాకు సలహాలు ఇచ్చి మన సోమన్న మన వాళ్ళందరూ వచ్చి మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి పెట్టిన 30 రోజుల ప్రణాళిక, ఆ 30 రోజుల ప్రణాళిక ఒకరోజు ముందుగానే 6 తారీఖు పెట్టేది ఉంటే ఒకరోజు ముందే పెట్టడం జరిగింది. ఎందుకంటే మహిళా గ్రామ సభతో పాటు 30 రోజుల ప్రణాళిక మేము ముందుంచుకొని 2 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రములనే మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 6 తారీఖుని నిర్దేశించినప్పటికీ మేము ఒకరోజు ముందటనే అందరికంటే ముందుండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు 30 రోజుల ప్రణాళిక మీద చర్చించి దాని వివరాలు ఊళ్ళో ఎంత అభివృద్ధి జరగాలి, ఏమున్నది, చెట్టెట్ల పెట్టుకుందాము, పాడుబడ్ల ఇండ్లెట్లున్నాయి, మన మహిళలతో సాధ్యమయ్యేటి ఏం పనులు ఉన్నాయి అన్నీ చేసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడ గ్రామ సభలు పెట్టి దాన్ని నిర్వహించడం జరిగింది. మహిళలు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ప్రత్యేక చొరవతోని మన హరీష్ రావు గారి కృషితో రేపు నంగునూరు మండలానికి దాదాపు 35,000 ఎకరాల క్రైస్తవ కెనాల్ ద్వారా వస్తాయి. మన మండలంలోని 26,000 ప్రతి ఎకరానికి గోదావరి జిల్లాలో వచ్చే కార్యక్రమం వచ్చే దసరా నాటికి అయిపోతుంది. మీరు చూస్తున్న సిద్ధిపేట పోయేటప్పుడు ఇట్లా కాల్వల దేవి మహిళలతో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఈ గ్రామంలో జరుగు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత, ఈ పచ్చదనం, పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ నిషేధము, చెత్తపై సమరము, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి డంప్ యార్డుల్లో వేయడంపై వాళ్ళకు ఒక అవగాహన కల్పించి గ్రామంలో ఉన్న కూలిపోతున్న ఇళ్లను వాటిని ఏ పరిస్థితిలో చేద్దామని గ్రామ సంఘం తీర్మానం చేసి పాత బావిలను, బోరు బావిలను అవి ఎలా ఏ విధంగా చేద్దామని తీర్మానించడం జరిగింది. అలానే మన